మిత్రులు, ఎల్లవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి, ఆయన పావులా వాటాదారుడు ఇక్కడ, అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు. ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈరోజు వచ్చి ఎల్లవర్తి గారు ఆయన కావలసి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం సపోర్ట్ ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి, ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది. నేను కూడా వచ్చి ఒక టీ దాకా వెళ్తున్నాం ఇక్కడ. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు. కానీ అయితే వాసం ఈ సెరటాకీస్ అనేది ఒక గుడివాళ్ళ పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది, ఎందుకంటే ఇన్ని రన్నాళ్ళు అరాచకాలకు అడ్డాగా నిలిచింది సెరటాకీస్. ఏదో సెరటాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇదంతా కొంచెం ఇక నుంచి ఆ గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దానికి పూర్తిగా ఎల్లవర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి, ఏమైనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈ మనకందరికీ తెలిసిందే, ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి, ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతోమంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్న 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు, మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది, దానికోసమే కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు, మాకెవరికి అవసరం లేదు. ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు, అపర కుబేరుడు, అలాగే మాకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ ఎల్లవర్తి గారు పూర్తిగా అసలు అంటే సెరటాకేశారు. దాంట్లో పాలవాట ఉంటే ఆయన ఏం పడుచుకోకుండా తిరిగారు ఇప్పుడు దాకా. అలాగే నాకు ఇక్కడ ఏమి ఆశ లేవు, అది ఏం లేదు. మేమెవరూ ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్క రోజు మా దగ్గరికి వచ్చి కలవండి, తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేట చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు, ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకుని. సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం. ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం. ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు సత్యాగిస్కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008 తుమ్సుమారుగా ఇది ఈ సత్యాగిస్ని ఒక పావలా వాట అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా 30 వాట ఉన్నాడు తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమి సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడు అని పేరుతో అడ్డు పెట్టుకుని అనేక మంది నింపిందలు పెట్టాడు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లేపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉంది, పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీసు సిఐ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది దీంట్లో, ఎవరన్నా ట్రెస్ పాస్ అయితే మీరే బాధ్యత, ఎవడన్నా సరే 10 వాటా వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశ వేస్తే ఊరుకునేది లేదు.
ఎందుకంటే ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి. ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి చాలామందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఇదేదో మేమేదో స్వార్థం చేయట్లా, వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతకన్నా తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు, రాము గారు చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమీ లేదు. అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో, ఆనాడు 9 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా 24 గంటలు ఇస్తానని చెప్పాను, అదే 24 గంటలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు. రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏదైతే పాల్పడ్డాడు కొడాలి నాని అవన్నీ కూడా ఎండగట్టబోతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం గుడివాడ నియోజకవర్గానికి, ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ, రాము కూడా ఎమ్మెల్యే గారు అదే పత్రంలో ఉన్నాం. మీ అందరం నష్టపోయిన ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా ఉన్నాం తప్ప ఆడేదో దుర్మార్గుడు సొల్లు కౌలు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మొన్న అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు, ఎవరు రమ్మని వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు సార్ రమ్మను. వాళ్ళ పారిపోయాడు గుడివాడ నుంచి దుర్మార్గుడు. నేను గతంలో కూడా చెప్పా కొడాలి నాన్న నమ్మి మీరందరూ ఆడు వెనకైతే నష్టపోతారు, మీరు ఆడ అన్నీ తప్పించుకుంటాడు, మీరు నష్టపో బలి అయిపోతారు చెప్పినా కొంతమంది వినలేదు. వినలేని వాళ్ళు పట్టి ఏంటి, ఈ దుర్మార్గుడు చేసే దుశ్చర్యలకి ఈరోజున ప్రజలు వ్యతిరేకం రావడం జరిగింది. ఆడు ఏం మాట్లాడాడు, బొచ్చు పీక్కోలా టచ్ చేసి చూడేమవద్దు ఇమ్మ ఏం టచ్ చేయాలో అర్థం కాదు ఈడేదో సినిమాలో డైలాగులు అన్నీ మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు, ఎంతమందిని భయపెడతావు. ఒకటే చెప్తున్నా ఇవాళ నేను గుడివాడ వస్తే నేను చూస్తా ఏమో హెచ్చరిస్తున్నా నీకు, ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి గౌరవిస్తాం, నేను అనుకున్న పనిచేయాలి అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తే సెలవు. నమస్కారం. శరత్ టాకీస్ ఏదైతే ఉందో దాని ఓనర్ నేను. నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత. మా శాసనసభ్యుడు రాము గారు, అట్లాగే రా వెంకటేశ్వరరావు, నా మిత్రుడు శ్రీకాంత్ గారు, అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని. ఈ దీని గురించి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. 75% హక్కుదారులు మేము, వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు వెళ్ళారు. ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు, అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది మనకి, ఉంటాకు ఉంది, తల్లిదండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. 100 రూపాయలు కూడా ఊరికి ఇచ్చినా ఎవరిది ముట్టుకొని కూడా ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవరాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్నీ తేల్చుకుందాం, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, స్పష్టంగా చెప్తున్నా నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు రావడం, నా ఆస్తిలోకి నేను వచ్చా, నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా, నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా, అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ నుంచి రేపు పొద్దున్నుంచి వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే గుడివాడ మాజీ ఎమ్మెల్యే గుట్కా నాని కొడాలి నాని ఆక్రమణలకు గురై అనేక ఇబ్బందులు పడుతున్న ఏదైతే నిజమైన హక్కుదారులు గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రదేశానికి రానివ్వకుండా అడ్డుకున్న గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని గారు, ఈ రోజున నిజమైన హక్కుదారులు ఎలవత్తి శ్రీనివాసరావు గారు, అలాగే శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వర గారితో కలిసి ఈ రోజున ఈ యొక్క శరద్ థియేటర్లోకి రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఏదైతే ఇవన్నీ కూడా గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాలి నాని ఆక్రమించుకున్న ప్రదేశాలు. ఇలాగే గుడివాడ నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులని చెప్పుకుంటున్న అనేక మంది పేద ప్రజల యొక్క స్థలాలే కానీ ఇళ్ళు కానీ కబ్జా చేసుకున్నారు. అటువంటివన్నీ కూడా ఈ రోజున శాసనసభ్యులు వెనిగల రాము గారు పేద ప్రజలకు అందజేసే పని మీద ఉన్నారు. అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఆక్రమణలు కానీ భూ కబ్జాలు కానీ చేయట్లా, ఇవన్నీ కూడా మాజీ శాసనసభ్యుడు కొడాలి నాని చేసిన ఆక్రమణలు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. అదే కొడాలి నానికి మేము చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు, చంద్రబాబు నాయుడిని విమర్శించాడు, అలాగే నారా భువనేశ్వర్ గారిని విమర్శించాడు, అనేక లోకేష్ గారిని విమర్శించాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ దేవుందన్నాడు, ఈ రోజున చుక్కలు చూపించాడు. కాబట్టి నువ్వు గుడివాడ కూడా రాలేని పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు అన్నీ తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని
ఈ యొక్క కబ్జాలు ఏయైనా కానీ ఎక్కడైనా కానీ గుడివాడ నాని అనుచరులు కానీ కొడాల నాని కానీ ఏమైనా ఆక్రమణలు కానీ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెబితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా ఉండి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.